అమ్మా భాను తలే, ఏంటి? మా నూరు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారంట, మాట్లాడు. ఎలా ఉన్నారు బాబాయ్ గారు? మేమంతా బాగానే ఉన్నామమ్మా. మన ఊర్లో క్వార్టర్స్ కట్టడానికి భూమి పూజకు ముహూర్తం పెట్టాము. ఏ రోజనేది నాన్నగారికి చెప్పాను, మీరంతా తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం బాబాయ్ గారు, మన ఊళ్ళో జరిగే శుభకార్యం కదా, మేం రాకుండా ఎలా ఉంటాం? చాలా సంతోషమమ్మా. కానీ ఏంటి బాబాయ్, ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు, నా దగ్గర మొహమాటం ఎందుకు చెప్పండి. అదేనమ్మా, ఈ ఊర్లో మైనింగ్ చేస్తుంది మీ అత్తయ్య గారు, ఇల్లు కట్టిస్తామని చెప్పింది కూడా ఆవిడే. అలాంటిది ఈ కార్యక్రమానికి మీ అత్తయ్య గారు రానంటున్నారు. అదేంటి బాబాయ్, అందరికీ నీడనిచ్చే దాతే ఆవిడ, అలాంటిది ఆవిడ రానంటే ఎలా? అదే కదమ్మా, ఆవిడ ఇక్కడికి రావాలి అంటే నువ్వే తలుచుకోవాలి. నేనా? అవునమ్మా నువ్వే. ఇక్కడ జరిగే ప్రతి మంచి పని నీ వల్లే జరిగింది. ఇప్పుడు ఆవిడ ఇక్కడికి రావాలన్నా అది నీ వల్లే అవుతుంది. నీ మీద నమ్మకంతోనే ఆవిడ వస్తున్నారని నేను అందరికీ చెప్పేశానమ్మా. బాబాయ్, మీకు మా ఇంటి విషయాలేమీ తెలియనివి కావు, అత్తయ్య గారికి నేనంటే పడదు, అలాంటిది నా మాట వింటారని మీరెలా అనుకుంటున్నారు? అమ్మా భాను, ఎన్ననుకున్నా కోడలి మాట కాదంటారా? ఇది ఊరందరి కోరికమ్మా, మాకు దిక్కు నువ్వే, ఆవిడ్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. ఇది నీకు భారమవుతుంది కానీ మా గురించి చేసి పెట్టమ్మా, ఉంటాను. బాబాయ్ హలో. బాబాయ్ మీరొచ్చింది దోసపాడు గురించి మాట్లాడడానికే అయితే, నేను అక్కడికి రావడం లేదు, ఇందులో మాట్లాడడానికి ఏమీ లేదు. మీరు ఆ ఊళ్ళోనే పుట్టారు, అక్కడే పెరిగారు. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఇంతటి స్థాయికి తీసుకొచ్చారు. కన్నవారి రుణం, పుట్టిన ఊరి రుణం ఎవరూ తీర్చుకోలేరు. కానీ మీరక్కడ మైనింగ్ స్టార్ట్ చేసి వందల మందికి ఉపాధి కల్పించారు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవత మీరు. ఇప్పుడు ఇల్లు కూడా కట్టించి నీడలేని వాళ్ళకి నీడనిస్తూ గొప్ప పని చేస్తున్నారు. అందుకే వాళ్ళంతా మీ రాక కోసం అంతలా ఎదురు చూస్తున్నారు. అమ్మా, ఇది నీకు మాత్రమే దక్కాల్సిన గౌరవం. ఆ కార్యక్రమం నీ చేతుల మీద చేస్తే అక్కడ అందరూ సంతోషిస్తారు. ఆ ఊరి మీద నీకు ఇప్పుడున్న ప్రేమను చూసి అందరూ మురిసిపోతారు. ఆ మర్యాదలు నీకే దక్కాలిమ్మా. ఆ జనాల జేజేలు మా అమ్మకి దక్కాలి, కానీ ఇంకెవరికే దక్కకూడదు. అందుకే నిన్ను రమ్మంటున్నానమ్మా. అంతేకాని ఇక్కడ భాను పరువు పోతుందనో భాను మర్యాద పోతుందనో కాదమ్మా. నువ్వు చేస్తున్న నీ మంచి పనికి ఆ నీరాజనాలు నా తల్లికి దక్కాలన్న స్వార్థంతో చెప్తున్నాను. ఒక్క మాటమ్మా, భాను అయినా నేనైనా నీ గౌరవం దక్కితే మాకు దక్కినంత ఆనందపడతాం. నీకు అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టుగా బాధపడతాము. నువ్వెప్పుడు అందరి ముందు తలెత్తుకుని తిరగాలనే మా కోరిక, అందుకే నిన్ను ఇంతలా బ్రతిమలాడుతున్నావు. సరే కార్తీక్, నువ్వు చెప్పావని కేవలం నీ మాటకి గౌరవం ఇచ్చి నేను ఒప్పుకుంటున్నాను. నేను వస్తాను. ఏమండి ఏమండి, అమ్మమ్మ ఈయనెక్కడున్నారో చూసావా? లేదు ఊర్మిళ, చాలాసేపటి నుంచి మనోహర్ నాకు కూడా కనిపించలేదు. చెప్పకుండా ఎక్కడికెళ్ళుంటాడబ్బా? రాక్షస.
సరిగ్గెవరో ఎవడా నువ్వు? మాస్తి ఊర్మిళా, అక్కడ తాడును తీసుకురా, త్వరగా. మనోహర్ గుంతులా ఉందిరా, చూద్దాం. రై ఆగో. మనోహర్, వాడు దొరికాడా? లేదమ్మా, తప్పించుకున్నాడు. కానీ ఎన్నాడు తప్పించుకుంటాడు? ఖచ్చితంగా దొరుకుతాడు. నేను ఊహించిన దానికన్నా నువ్వు చాలా ధైర్యవంతురాలివి ఊర్మిళ, కానీ ఇంతటి ధైర్యాన్ని కూడా మృత్యువు భయపెడుతుంది. నీకు మృత్యువు నేనే, నీకు మరణం తప్పదు. ఆ నీలిమ చెప్పినట్టు మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది. ఇది ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలుస్తుంది మనకి. అవును, సరిగ్గా వీడొచ్చే టైంకి ఆ నీలిమ కనిపించట్లేదు అంటే. నిన్న లేదు, ఇప్పుడు లేదు, అసలిది ఏవైపోయినట్టు? నన్ను పట్టుకుందామని, నా గుట్టు బయట పెడదామని అనుకున్నారా? అంత తేలిక దొరికిపోవటానికి, తెలివి తక్కువగా ఇరుక్కోవడానికి నేను భానుని కాదు, నీలిమాని. ఏం జరుగుతుందో తెలియక ఇక్కడ మీరు టెన్షన్ పడుతున్నారు. కానీ ఇదంతా నేను ఆడుతున్నది ఆ భాను కోసం. భాను, ఇప్పుడు నేను వేస్తున్న పద్మవ్యూహంలో నువ్వు బలవటం తప్ప బయటికి రావటం జరగదు. ఎస్.